నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం క్రింద ఇల్లు కట్టుకునే వారందరికీ తప్పనిసరిగా బిల్లులు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మొదటి బిల్లు వచ్చిన వారికి మిగతా బిల్లులు కూడా త్వరలో మంజూరు అవుతాయని, ఇంకా ఎవరైనా ఇల్లు కట్టుకుంటాము అనేవారు ఉంటే వెంటనే మంజూరు చేయిస్తారని అద్దంకి శాసన సభ్యులు కొట్టిపడి రవికుమార్ అన్నారు. అద్దంకి మండలం జాలపాలెం చెరుకుమ్మపాలెం గ్రామాలలో శనివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. ముందుగా జాలపాలెం గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జాలపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి కాలనీలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో వీధి లైట్లు వెలగడం లేదని, బోర్డులు పనిచేయడం లేదని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాక చిన్న చిన్న సమస్యలు అన్ని 2-3 రోజుల్లో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం క్రింద ఇల్లు కట్టుకునే వారికి బిల్లులు రాలేదని, వెంటనే మంజూరు చేయించాలని కోరారు. ఎస్సీ కాలనీలో ఉన్న పాఠశాల మూసివేయడంతో పిల్లలు సక్రమంగా బడికి వెళ్లడం లేదని విద్యాశాఖ అధికారులతో మాట్లాడి మూసివేసిన బడిని తెరిపించాలని కాలనీ వాసులు కోరగా వెంటనే ఎమ్మెల్యే ఎంఈఓతో మాట్లాడి బడి ఎందుకు మూయించారో తెలుసుకున్నారు. ఏదో ఒక విధంగా మూసివేసిన పాఠశాలను తెరిచే విధంగా చూడాలని ఎమ్మెల్యే ఎంఈఓకి సూచించారు. జాలపాలెం గ్రామం అనంతరం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. చెరువుకొమ్ము గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్కు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. మార్కెట్ ద్వారా కొనుగోలు చేపిస్తారని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. తప్పకుండా గవర్నమెంట్ 5వ తారీఖు కూడా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కూడా నిర్ణయం ఇచ్చారు, 2 జీవోలు రద్దు చేసి మార్కెట్ యార్డ్ ద్వారా ప్రభుత్వం ఇచ్చి పంపించాలనే ఉద్దేశం కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. తప్పకుండా అమలైంది. కానీ గతంలో ఏంటంటే 8 పేపర్ మిల్లు ఉండేవి, అందుకని బాగా సరుకు వెళ్ళిపోతా ఉండే. ఇప్పుడు రాష్ట్రంలో 2 పేపర్ మిల్లే కొనటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. గవర్నమెంట్ ఏం చేసిందంటే మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ అడవిలో దాదాపు 5 లక్షల టన్నులు ఈ సంవత్సరం కొట్టారు, కొట్టి పేపర్ మిల్లుకి ఇచ్చారు. ఈ రైతుల దగ్గర అయిపోయిన దాకా 2 ఫారెస్ట్లో కూడా 2 రాష్ట్రాల్లో కూడా ఇవ్వకుండా అంటే అడవుల్లో పుట్టి వాళ్ళకి ఆక్షన్ ఇవ్వకుండా అవి కూడా ఆపించండి. రైతులకు ముందు రైతుల దగ్గర సుభావం సరుకు అయిపోయిన తర్వాతే పెద్దది అడవులు పెట్టుకొని అమ్ముకునేటట్టు ప్రతిపాదన కూడా చేస్తుంది. కనుక రాబోయే రోజుల్లో సుభావం రైతులకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే సుభావం రైతులు ఏంటంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మన జిల్లాలోనే దాదాపు 150,000 ఎకరాల పైన వేస్తున్నారు. మిగతా 4 జిల్లాల్లో 150,000 ఎకరాలు వేస్తుంటే మన జిల్లాలో 150,000 ఎకరాలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే నీళ్ళు అందక వేస్తున్నారు. అది ఆ పంట వేయాలి రేట్లో నీళ్లు పొలాలకు నీళ్ళు అందక సరే ఏదో ఇట్లా ఒకటి తల్లు కడితే ఏదన్నా వచ్చిందనే దానికోసమే ఎక్కువ వేస్తున్నారు. ఎక్కువ వేసినప్పుడు పేపర్ మిల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవకాశం ఆధంగా తీసుకొని తక్కువ వేసినప్పుడు ఏమైనా మన చుట్టూ తిరిగి పొలాలు వేయమని వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఎక్కువ పంట వచ్చినప్పుడు ఏమైనా తక్కువ రేట్కి అమ్మాలని చెప్పి గొడవ చేస్తుంటారు. ఇది సమస్య మన జిల్లా రైతాంగానికి ప్రతిసారి కూడా ఎక్కువగా వచ్చే సమస్య. అది లేకుండా ఉండటం కోసం కొన్ని సిస్టమ్స్ తీసుకొస్తుంది గవర్నమెంట్ కూడా, ఆ ప్రకారం తప్పకుండా వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఈ కాలనీలో కానీ ఈ గ్రామానికి సంబంధించిన కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అట్లానే గ్రామంలో అందరు నాయకులు ఇప్పుడు ఉన్నారు, బుచ్చి గారు, నటరాజు ఉన్నాడు, మన సీన్ ఉన్నాడు, అందరు ఉదయ చాటు ఉన్నారు. కాబట్టి గ్రామాన్ని అంతా కలిసి ముందుకు తీసుకెళ్ళి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా సరే నేను చేయడానికి అట్లానే ముఖ్యమంత్రి గారు కూడా మన కాన్స్టిట్యూన్సీ అనగానే చాలా పెద్ద ఎత్తున సీసీ రోడ్డు ఇచ్చారు, సహకరించారు. కనుక తప్పకుండా అందరం కలిసి ముందుకెళ్ళి అందరం కూడా పనిచేస్తామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. పూర్తి చెప్పి ఇస్తే పోయిందిగా. హలో, మీ అంతా కానీ మొత్తం రోడ్లు ఇప్పుడే మన నోటీస్ వచ్చింది. నేను వెంకటాపురం వాళ్ళు ఇక్కడ వచ్చారు.
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా పురుషులతో సమానంగా ఎదగాలని కోరుతూ వెలుగు అనే పథకాన్ని ప్రారంభించారని, రాష్ట్రంలో దాదాపు 90 లక్షల మంది గ్రూపుల ద్వారా లబ్ధి పొందుతున్నారంటే సామాన్యమైన విషయం కాదని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మహిళలు ఘనతను సాధించారని అత్యంతి శాసనసభ్యులు గొడ్డపల్లి రవికుమార్ అన్నారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే రవికుమార్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉన్నతి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల స్వయం సహాయక గ్రామ సంఘాల పటిష్టతపై లీడర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 60 SHG గ్రూపులకు 3 కోట్ల రూపాయల రుణాలు అందజేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద 107 మంది సభ్యులకు 38,26,000 రూపాయల రుణాలు చెక్కుల రూపంలో అందజేశారు. అనంతరం మండల సమాఖ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు. అలాగే క్యాండిల్స్ వెలిగించి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ప్రతి క్రిస్టియన్ సోదరి సోదరులు December 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ, అనేక ప్రాంతాలలో మహిళలు ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారని, భారతదేశంలో మహిళలు వెనుకబడి ఉన్నారు అని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మహిళలందరూ బయటికి రావాలి అని, వారి కాలం మీద వారే నిలబడాలని, వెలుగు పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికారిక మిత్రం ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు వారికి అందే విధంగా గ్రూప్ లీడర్కు శిక్షణ ఇస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చంద్రన్న బీమా యోజన పథకాన్ని తీసుకుని వచ్చారని రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో 90 లక్షల మంది మహిళలు ఈ గ్రూప్ ద్వారా లబ్ధి పొందుతున్నారంటే అది సామాన్య విషయం కాదనమాట. ప్రపంచంలోనే ఎక్కలేని విధంగా మన మహిళలు సాధించిన ఘనత అని చెప్పుకోవటం నేను మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే చాలా చోట్ల అందరూ కూడా మహిళలు ఉద్యోగాలకు వెళ్ళి చాలా దేశాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. మన దగ్గర ఆ సిస్టమ్ లేదు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మహిళలు కూడా బయటికి రావాలి, వాళ్ళ కాలమైన వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి ఎంతో కొంత బయట నాలెడ్జ్ రావాలి, కాలేజ్ నుంచి వాళ్ళ కాలమైన వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలను వాళ్ళు సాగుతూ అదేవిధంగా పిల్లలను కూడా విద్యావంతులు చేయాలి, అప్పుడే దేశం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం అడుగులు అడుగులు వేసుకుంటే ఇప్పటిదాకా ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్లు ఏపీఓ గారు ఏపీఎం గారు చెప్పినట్టు ఇప్పుడు కొత్తగా మన మధ్య మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి 40 గ్రూపులకి 30 కుటుంబాలకి కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వటం, అట్లా ట్రైనింగ్ చేసుకుంటే అందరినీ ట్రైనింగ్ చేసేసి అట్లా ఇంకా ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన ప్రభుత్వం చేసే మీకు సంబంధించినవి కాకుండా ప్రభుత్వం చేసే విధానం కూడా మీకు నాలెడ్జ్ వస్తే కనుక మీరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధులు ఎక్కడ కూడా ఎవరికి మిస్ కాకుండా చేసే కార్యక్రమాలు మీ ద్వారా చేపించాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు గారు మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రన్న బీమా అని చెప్పి తీసుకొచ్చి 10,000 రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించి ఎక్కలేని విధంగా దేశంలో కానీ ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కలేని విధంగా ఆ కార్యక్రమం తీసుకొచ్చారు. దాని ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఏదైనా గవర్కర మరణం ఏదైనా జరిగినప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మొన్న అక్టోబర్ నుంచి కూడా మళ్ళీ సహజ మరణానికి కూడా మళ్ళీ 2 లక్షలు ఇచ్చే విధంగా 50 సంవత్సరాల లోపల చనిపోతే మళ్ళీ 2 లక్షలు ఇచ్చే విధంగా కూడా చేపట్టడం జరిగింది అన్నమాట. ఇట్లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రజల దగ్గర తీసుకెళ్తుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గర ఇంకా ఎక్కువ వెళ్ళాలంటే మహిళలు కూడా దాంట్లో చేయకూడదు కనుక మీ చేయకుండా చేస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం తీసుకెళ్ళచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇక నుంచి యువ రక్తం కనిపిస్తుందని 2019లో జరిగే ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నిలబడబోతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారామాంజనేయులు అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యత చేపట్టడంతో శనివారం అద్దంకి పట్టణంలోని బంగ్లారోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీతారామాంజనేయులు మాట్లాడుతూ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీలో ఇక నుంచి యువకులే కనిపించబోతున్నారని సీతాంజలి రామాంజనేయులు అన్నారు.
2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక నీచమైన పాలనను ప్రజలు చూస్తున్నారన్నారు. జిఎస్టీ వలన ఎంతో మంది వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారని సీతారామంజనేయులు చెప్పారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందని పేర్కొన్నారు. మా యొక్క ప్రియతమ నాయకుడు వాయుప్రాత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు అద్దెంకి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ బొమ్మ దగ్గర ఒక శుభ సంకేతంగా చిన్న కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంతా యువరక్తం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మరలా నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళి పార్టీని 2019లో జరగబోయే ఎలక్షన్లో పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీని నన్ను ప్రధానమంత్రిని చేయాలని మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు దేశంలో జరుగుతున్న అరాచకం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క జిఎస్టీ కానివ్వండి, తర్వాత డిమానిటైజేషన్ కానివ్వండి, దానివల్ల వ్యాపారస్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇకనైనా ఆ యొక్క భ్రమంలో నుంచి బయటకు వచ్చి ప్రజలు వాస్తవాలు గమనించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బడుగు బలహీన వర్గాలకి ఒక ప్రాతినిధ్యం వహిస్తారని మీ అందరికీ అద్దెంకి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికి విన్నవిస్తున్నాను. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా యువ నాయకులు మా ప్రియతమ కాబోయే ప్రధానమంత్రి అభ్యర్థి శ్రీ రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీలో యువరక్తం ఈరోజు నుంచి యువశకం స్టార్ట్ అవుతుంది. మరి రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షులైన శుభ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ అద్దంకిలో ఇచ్చిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి గుజరాత్ నుంచి మరి రాహుల్ గాంధీ శకం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. గుజరాత్లో ప్రధానమంత్రి మోడీ గారిని ఢీకొడుతున్న మరి ఏకైక యువ నాయకుడు మా రాహుల్ గాంధీ గారు మరి ఈరోజు మా అధ్యక్షులుగా ఎన్నిక కావడం మా అందరికీ ఎంతో ఆశ్చర్యం. మరి ఇక నుండి అద్దంకి పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలి, కానీ మరో చోట ఏర్పాటు చేస్తే రోడ్డు పనులు జరగకుండా చూస్తారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు నాగయ్య అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రస్తుతం ఉన్న స్థలంలోనే రహదారికి ఇబ్బంది లేకుండా పునః ప్రతిష్ఠించాలని కోరుతూ శనివారం అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు అద్దంకి మండల తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. విగ్రహం అదే ప్రాంతంలో ఉంచే విధంగా రామకి సంస్థ అధికారులతో మాట్లాడతారని ఎంఆర్ఓ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నాగయ్య మాట్లాడుతూ అనేక సమస్యలు ఎదుర్కొని 1995 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అద్దంకి బంగ్లా రోడ్లో దళితులు ఉమ్మడిగా ఏర్పాటు చేసుకోగా రోడ్డు విస్తరణ పేరుతో అంబేద్కర్ విగ్రహాన్ని మారుమూల ప్రాంతంలోనూ లేక ఏదైనా ప్రాంతానికో పరిమితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అంబేద్కర్ విగ్రహం అదే ప్రాంతంలో ఉంచాలని అంబేద్కర్ విగ్రహ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నారు అని నాగయ్య తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఖర్చులతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఆర్ఎన్బి వాళ్ళ పర్మిషన్ తోటి రీజనల్ ఆఫీస్ నెల్లూరు నుంచి తీసుకొచ్చాం పర్మిషన్ తోటి. ఆ పర్మిషన్ తోటే వేయడం జరిగింది. ఆ స్టాచ్యూ ఇనాగరేషన్కి కూడా మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే ఇనాగరేషన్ చేశాం. ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రకారమే ఉన్న చట్టంలో లోబడే చేశాం. ఇప్పుడైతే ఈ నామ్ రోడ్స్లో కొంచెం లేనిపోయిన ఆందోళన క్రియేట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఆలోచించి మరి దాన్ని న్యాయం చేసి దాన్ని కొంచెం మళ్ళీ కొంచెం బంగ్లా రోడ్లోనే ఉంచి దాని గతంలో కూడా బంగ్లా రోడ్లోనే దాన్ని లెటర్స్ కూడా పెట్టారు చాలామంది అంబేద్కర్ రోడ్డు అనే అట్లాగా అందరికీ కూడా ఫేమస్ అయింది. దాన్ని అట్లానే కొంచెం వెనక్కి తరిపి పెట్టేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అట్లా కంటిన్యూషన్ చేస్తే అందరికీ క్షేమకరంగా బాగుంటుందని చెప్పేసి తెలియదు. రోడ్డు వాళ్ళు ఇప్పటివరకు సంప్రదించలేదు. లాస్ట్లో అప్పుడు చంద్రమౌళి మాస్టర్ గారితో రామ్కి వాళ్ళ ఎండీ గారు మాట్లాడారు. అప్పుడు మాట్లాడారు తప్ప దాదాపు ఇంకో సంవత్సరం అయింది ఇప్పటికీ కలిసి. ఇంతవరకు అయితే మాత్రం కలవలేదు. అప్పుడేదో మాస్టర్ గారు చంద్రమౌళి మాస్టర్ గారితో కలిసి వాగ్దానం చేశారు. ఇక ఇప్పుడు కలవకపోయినప్పటికీ మేమే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చాలా దళిత వర్గాలు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని తీసేసి ఎక్కడో పక్కన పెట్టేయాలనే ఆలోచనలో ఉన్నారు. దానివల్ల దళిత ప్రజల మనోభావాన్ని అన్నారు దెబ్బతింట. కాబట్టి ఆందోళన వ్యతిరేకత రాకముందే అన్ని నిర్మాణ కమిటీ సభ్యులతో చర్చించి దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోయినది స్పష్టమైన ఇది చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ఎంఆర్ఓ గారు నా రామ్ వాళ్ళతో
సంప్రదించి ఏర్పాటు చేశారు. అద్దంకిలో గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేస్తూ అమాయకులను టార్గెట్ చేస్తూ వారికి మాయ మాటలు చెప్పి వారి ఆభరణాలను మాయం చేస్తున్నారు. అద్దంకి మండలం బొమ్మరంపాడు గ్రామానికి చెందిన మోటుపల్లి ఆదిశేషమ్మ బస్సు ఎక్కి బొమ్మరంపాడు గ్రామం నుంచి అద్దంకి రాక బస్టాండ్ లో బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఆమెతో మరో గుర్తు తెలియని వ్యక్తి పరిచయం చేసుకుని మాట్లాడారు. తన మెడలో ఉన్న 3 సవర్ల బంగారపు గొలుసు ఇస్తే తనకు ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారపు గొలుసును అపహరణ చేసుకుని పోయాడు. ఆదిశేషమ్మ నడుచుకుంటూ వచ్చేది మరియు గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెనక నుంచి వచ్చేది అంతా సిసి కెమెరాలో రికార్డ్ అయింది. శ్రీరామ టాకీస్ పక్క బజార్లో వృద్ధురాలిని తీసుకుని వెళ్లి మెడలో ఉన్న 3 సవర్ల బంగారపు గొలుసును అపహరణ చేసుకుని పోగా బాధితురాలు పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఎవరో తెలిసిన వ్యక్తి చేసి ఉంటాడు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. అద్దంకి జీవిత బీమా సంస్థ చేపడుతున్న సామాజిక కార్యక్రమంలో భాగంగా అద్దంకి నగర పంచాయతీ ఆవరణలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం సంతోషంగా ఉందని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు అన్నారు. ఎల్ఐసి మరియు ఐసీయు యూనియన్ వారి ఆధ్వర్యంలో శనివారం అద్దంకి నగర పంచాయతీ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ డివిఎస్ నారాయణరావు, చైర్మన్ పరమి దయామణి, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సుబ్బారావు, డాక్టర్ సిహెచ్ ఫణీంద్రబాబు, డాక్టర్ అశ్వినికాంత్, ఐసీయూ సెక్రటరీ నాగేష్, అరుణ్ కుమార్ పలువురు కలిసి ప్రారంభించారు. వైద్య శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ డివిఎస్ నారాయణరావు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద సంస్థ ఎల్ఐసి అని, ఎల్ఐసి వారు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటారు అని, ఎల్ఐసి సంస్థ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమైన విషయం అన్నారు. ఎల్ఐసి సంస్థ వారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కమిషనర్ కోరారు. స్వచ్ఛ నగర పంచాయతీగా తీర్చిదిద్దాలి అంటే అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని కమిషనర్ కోరారు. అలాగే ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ ఎల్ఐసి సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని, వాటితో పాటు పలు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వస్తువులు పంపిణీ చేయడం, మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఎల్ఐసిలో నూతన పాలసీలు ప్రవేశపెట్టారు అని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మెగా మెడికల్ క్యాంప్ అద్దంకి మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, ఎండియం మెడిసిన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ రావడం జరుగుతుంది. సుమారుగా 300 మందిని ఫ్రీ చెకప్ చేసి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం ఎటువంటి జరుగుతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఇనాగ్రేషన్ తోటి మా యొక్క తోడ్పాటుతో ఇలాంటివి చేస్తాము. అదేవిధంగా ఈరోజు ఎంప్లాయీస్లో ఒక సమైక్యత భావం రావడానికి ఒక క్లబ్ ఎట్లా అంటే, ఆల్రెడీ క్లబ్ ఉంది, దానికి కొత్త ఐటమ్స్ ఎలాంటివి మేము ప్రొవైడ్ చేసి ఓపెనింగ్ కూడా చేస్తున్నాం ఈరోజు. అదే ఇక్కడ ఈ అద్దంకి ఏరియాలో అనేకమైనటువంటి ఎల్ఐసి పాలసీలు ఎలాంటి అమ్మడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఎన్వైరన్మెంట్ పాలసీలు, జీవనానంద పాలసీలు, తర్వాత చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీలు చిన్నపిల్లలకి. ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆలోచన కలిగినందుకు వాస్తవంగా వాళ్ళ ప్రోగ్రాంలో ఉన్నప్పటికీ కూడా ఈ అవకాశాన్ని మనకు కల్పించారు. వారు ఇందాక ఈ అవకాశం మాకు కల్పించినందుకు మాకు ధన్యవాదాలు అన్నారు. కానీ ఇది ఎవరు లేకపోయినా ఖాళీగానే ఉంటుంది ఇక్కడ. కానీ ఇది ఒక మంచి ప్రోగ్రాంకి ఇది వేదిక అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అయితే ఇవాళ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా కంపెనీలు కానీ ఏవైనా కూడా వాళ్ళకు వచ్చేటటువంటి ఇన్కంలో నుంచి కొంత భాగాన్ని ఖచ్చితంగా ఈ సిఎస్ఆర్ ఫండ్ కింద వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఎల్ఐసి డెవలప్మెంట్ వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను, ఇలాంటి హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయడమే కాకుండా మా అద్దంకి సంబంధించి ఏదైనా మంచి యాక్టివిటీ, ఫ్రీ గార్డ్స్ కానీ, లేకపోతే ఏదైనా రోడ్డు డివైడర్కి మంచి పెయింటింగ్స్ కానీ, లేకపోతే ఒక ప్లాంటేషన్కి కానీ, ఇతరత్ర ఏదన్నా మంచి
అంటే శానిటేషన్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా అద్దంకి మండలం చిన్నకృతపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బల్లికురవ మండలం కుకట్లపల్లి గ్రామానికి చెందిన వేణుబాబు, సుబ్బారావు అనే ఇద్దరు వ్యక్తులు అద్దంకి పట్టణానికి ద్విచక్ర వాహనంపై వచ్చి పనులు ముగించుకుని తిరిగి కుకట్లపల్లి గ్రామానికి వెళుతూ ఉండగా చిన్నకృతపల్లి గ్రామం వద్దకు రాగానే నర్సరావుపేట నుండి అద్దంకి వస్తున్న AP 27A3 6161 నెంబర్ గల కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి వేణుబాబు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వేణుబాబు, సుబ్బారావులకు తీవ్ర గాయాలు కాగా వెంటనే హైవే అంబులెన్స్లో మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించగా చికిత్స పొందుతున్న వేణుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. సుబ్బారావు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సుబ్బారావు, వేణుబాబు ఇద్దరు సొంత అన్నదమ్ములు. వీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఒకరు అమెరికాలో, మరొకరు బెంగళూరులో పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుబ్బరాజు సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన ఏ విధంగా జరిగిందో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని సిపిఎం జిల్లా నాయకులు 3 ఆంజనేయులు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన కోర్సుపాడు మండలం మేదమెట్ల గ్రామంలో ఏఎస్ఎంతో మాట్లాడుతూ చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో రాష్ట్రంలో 25,000 పైగా ఉన్న రేషన్ దుకాణాలను రిలయన్స్ ఫ్యూచర్ సంస్థలకు అమ్మేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు ఫ్యూచర్ గ్రూప్ లో వాటాలు ఉండటం వల్లే అడ్డగోలుగా రేషన్ దుకాణాలను కార్పొరేట్ శక్తులకు అప్పగించిందని మోన్రు మండిపడ్డారు. విలేజ్ మాల్లు 12% తక్కువ ధరకు వినియోగదారులకు సరుకులు విక్రయిస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమే అని ఆయన విమర్శించారు. బయట మార్కెట్ ధరల కంటే విలేజ్ మాల్స్ లోనే ధరలు అధికంగా ఉన్నాయని మోన్రు ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణాల్లో బియ్యం బదులు కార్పొరేట్ సంస్థల సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తే ధాన్యం సేకరణ నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి తెలుగు ప్రజలు చర్మగీతం పాడతారని మోన్రు ఆంజనేయులు హెచ్చరించారు. నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడితే నేడు చంద్రబాబు కార్పొరేట్ సంస్థలకు బానిసలు చేశారని ఆయన ధ్వజమెత్తాడు. కంపెనీ రిలయన్స్ కంపెనీకి ఇచ్చారు. ఇది దేశవ్యాప్తంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం రెండు, ఈ రాష్ట్రంలో అతి స్పీడ్గా చంద్రబాబు నాయుడు దీన్ని అమలు జరపడానికి సిద్ధమయ్యాడు. కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా ఈ ప్రైవేట్ వాళ్ళకి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని దారాదత్తం చేయడానికి సిద్ధమైంది. ఇది 1960వ దశకంలో ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు పేద ప్రజలకు ఆసరాగా అండగా ఉంది. నిత్యావసర వస్తువులు ధరల విషయంలో ఈ రోజున ఒక్కసారిగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను కాస్త ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి ప్రైవేట్ కంపెనీల మన రాష్ట్రంలో రిలయన్స్కి అను హెరిటేజ్ కంపెనీకి ఇచ్చి షాపులు పెట్టేశారు. డీలర్సే ఈ విలేజ్ మాల్స్ నడుపుతారంట. అయితే డీలర్స్లో వ్యతిరేకం వస్తుందని డీలర్స్ని పెట్టారు, కానీ ఇవి వాళ్ళ ప్రైవేట్ షాపులు రాబోయే కాలంలో గుమ్మస్థాలుగా ఉంటారు, సరుకులు అమ్ముకుంటారు. అందులో ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే రైస్ తీసుకోవచ్చు, డబ్బులు కూడా తీసుకోవచ్చు, లేదా ఏ వస్తువు అయినా కొనుక్కోవచ్చు. దానికి బదులు ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. డిసెంబర్ 16 ఉష్ణోగ్రత అత్యధికంగా 30 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 21 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం లేదు, ఆకాశం నిర్మలంగా ఉండవచ్చును. డిసెంబర్ 17 ఉష్ణోగ్రత అత్యధికంగా 30 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 20 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం లేదు, ఆకాశం పాక్షికంగా మేఘావృతమే ఉండవచ్చును. రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ప్రస్తుతం వరిలో అగ్గి తెగులు అక్కడక్కడా కనిపిస్తుంది. నివారణగా ట్రైసైక్లోజోల్ 0.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నత్రజని, పొటాషి ఎరువులను
సిఫార్సు మేరకు మాత్రమే వాడాలి. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 నందు సంప్రదించవచ్చును. ఏసరి సందర్భ సమాప్తం. నమస్కారం.